భారతీయ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ వెబ్సైట్ లో తత్కాల్ కోటా కింద బుక్ చేసుకున్న టికెట్లకు డబ్బును తరువాత చెల్లించవచ్చని ఐఆర్సీటీసీ బుధవారం ప్రకటించింది. ఇంతవరకు ఈ సేవ సాధారణ రిజర్వేషన్లకు మాత్రమే అందుబాటులో ఉంది. తాజా నిర్ణయం ద్వారా తత్కాల్ బుకింగ్ల కోసం ఆ సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందుకోసం వినియోగదారులు ఐఆర్సీటీసీ పే ఆన్ డెలివరీ .co.in తో నమోదు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ సమయంలో ఆధార్ లేదా పాన్ వివరాలు జత చేయాలి. అలాగే టికెట్ బుకింగ్ చేస్తున్నప్పుడు పే ఆన్ డెలివరీ ఆప్షన్ ను ఎంచుకోవాలి. డిజిటల్ డెలివరీ SMS ఈమెయిల్ ద్వారా తక్షణమే జరుగుతుంది. 24 గంటల లోపు పేమెంట్ స్వీకరణ జరుగుతుంది. ఒకవేళ టికెట్ల డెలివరీ లోపు క్యాన్సిల్ చేసుకుంటే చట్ట ప్రకారం భారీ జరిమానా తప్పదు. అంతేకాదు, ఐఆర్సీటీసీ ఖాతా శాశ్వతంగా క్లోజ్ అవుతుంది. టికెట్లు తమ ఇంటి దగ్గర బట్వాటా చేయాలనుకుంటే వినియోగదారులు నగదు, డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లించాల్సి ఉంటుందని ఐఆర్సీటీసీ చెల్లింపు ప్రొడ్యూసర్ ఆండోరి టెక్నాలజీస్ తెలిపింది. ఈ పే డెలివరీ ఫీచర్ ద్వారా వినియోగదారులు కొన్ని సెకండ్లలో తత్కాల్ టికెట్లు బుక్ చేసుకునే అవకాశం కలుగుతుందని ఆండోరిల్ టెక్నాలజీస్ CEO అనురాగ్ బాజ్పాయ్ తెలిపారు. తద్వారా ఇది లక్షలాది మంది ప్రయాణికులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. తత్కాల్ బుకింగ్ సమయంలో తరచుగా డబ్బు డెబిట్ అయినా టికెట్ బుక్ కాకపోవడం, అలాగే డబ్బులు తిరిగి మన ఖాతాలోకి చేరడానికి కనీసం 7 నుంచి 15 రోజుల సమయం పడుతుంది. ఈ కొత్త పద్ధతి ద్వారా ఈ లావాదేవీల వైఫల్యాలను తొలగిస్తుందని ఆయన వివరించారు. ఇటువంటి స్పెషల్ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మేము అందిస్తూనే ఉంటాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కమెంట్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.